Hi friends, I'm Madhavi Sharma. Thanks for the response, for your comments and everything, for everything. నా పేజ్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికి వన్ మోర్ థ్యాంక్స్. చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు, ఒకటే రిపీటెడ్ క్వశ్చన్, కెరియర్ అంటే ఏంటండి, కెరియర్ ఆస్ట్రాలజీ ఏంటి, అదేమన్నా కొత్త కాన్సెప్టా? కొత్త కాన్సెప్ట్ ఏం కాదండి, మన గ్రహ పరిస్థితిని బట్టి మనకి ఏ గ్రహాలు బాగా ప్రాఫిట్స్ తెచ్చి పెడతాయి, లేదా మన కెరియర్ని ఇప్పుడున్న టైం పీరియడ్ని బట్టి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తే ఇంకా ప్రాఫిట్స్ బాగుంటాయి, ఇలాంటి సింపుల్ సింపుల్ టెక్నిక్స్. లైక్ పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటే అట్లీస్ట్ మూన్, సారీ, అట్లీస్ట్ సన్, సాటర్న్ సపోర్ట్ చేయాలి. సో ఆ దశలో వస్తున్నా లేదా, అంటే సమ్ మోర్ కాంబినేషన్స్ ఇట్లా ఉంటాయి. సేమ్ అలానే సినీ ఫీల్డ్లోకి దానిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఎందుకంటే చాలామంది నాకు ఆ ఇండస్ట్రీస్ నుంచి క్వైరీస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి చెప్తున్నాను. సో వీళ్ళకి వీనస్, మూన్ ఇట్లాంటి ప్లానెట్ సపోర్ట్ చేయాలి. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టైమ్, మనం ఎప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళచ్చు, లేదా ఎప్పుడు ఇలాంటి ప్రొఫెషన్స్ని స్టార్ట్ చేయొచ్చు, అదొక ప్లానింగ్ చేసుకోవచ్చు మన హారోస్కోప్ని బట్టి. అలానే ఇంకా జాబ్స్లో ప్రమోషన్స్ ఎప్పుడు వస్తుంది, ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి మనం, అంటే ఇప్పుడు లైక్ మన మెర్క్యూరీ దశ నడుస్తుంది అనుకోండి, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అప్పుడు కమ్యూనికేషన్తో ఎక్కువ మంది, అంటే ఎంత ఎక్కువ మందితో మనం డీల్ చేస్తుంటే అంత మన కెరీర్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. సో ఇలానే లైక్ మూన్ ఉందనుకోండి, మన ఇంటెలిజెన్స్, మన మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఉంచుకుని నెక్స్ట్ మన క్రియేటివ్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం. అంటే మూన్ ఉన్నప్పుడు క్రియేటివిటీ చాలా బాగుంటుంది, మూన్ దశ నడుస్తున్నప్పుడు. సో కొత్త కొత్తగా ఏమైనా చేయాలనుకున్న ప్లాన్స్ ఉన్నా ఆ టైంలో చాలా కలిసి వస్తుంది. అలానే రాహు దశ నడుస్తుంది అనుకోండి, మీ కెరియర్ పాత్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. రాహు అంటేనే చేంజ్. సో రాహు దశ నడుస్తున్నప్పుడు జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తారు, బిజినెస్లో ఉన్న వాళ్ళు కొత్త బిజినెస్లు ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటి చేంజెస్ లేకపోతే ఏమవుతుందంటే స్టాగ్నెట్ అయిపోతుంది, కెరియర్ నడవదు. చాలామంది అడుగుతారు, మాకు మొన్నటి వరకు మార్చ్లో ఎక్సలెంట్ హార్ట్ చేసింది, మొత్తం రాహు రాగానే స్టాప్ అయిపోయిందని. మీరు మారారా? రాహు వచ్చిన తర్వాత చేంజ్ చేసుకున్నారా? రాహు వచ్చిన తర్వాత ఎంత బాగా చేంజ్ చేసుకోగలిగితే కెరియర్ని, అంత ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. సో చాలా మిస్కాన్సెప్షన్స్ కూడా ఉన్నాయి మన ఆస్ట్రాలజీ, అంటే శని అనగానే భయపడిపోతారు, రాహు కేతు ఇవన్నీ. సో యాక్చువల్గా ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్కి రాహు కానీ సాటర్న్ కానీ విల్ గివ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. సో ఇదేంటంటే మనకి వర్క్ చేసే ఆపర్చునిటీస్ ఇస్తాయి ఈ ప్లానెట్స్. ఎవరికైనా ఈ రోజుల్లో కావాల్సింది ఏంటి, ఖాళీ కూర్చోకుండా అందరు బిజీగా ఉండడమే కదా. సో ఈ టూ ప్లానెట్స్ మిమ్మల్ని అసలు ఖాళీ కూర్చోనివ్వు, దే విల్ మేక్ యూ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, బట్ స్ట్రగుల్తో. ఆవి లేకుండా ఎలా చేసుకోవాలి, అంటే విత్ మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం రిజల్ట్ని ఎట్లా తెచ్చుకోవాలి, దీనికి ఎక్సలెంట్ రెమెడీస్ ఏమైనా అంటే లైఫ్ స్టైల్ టెక్నిక్స్ అయితే ఉంటాయి, మన లైఫ్ స్టైల్ వస్తున్న ప్లానెట్ని బట్టి చేంజ్ చేసుకోవాలి, అంతే, అంతకు మించి ఏమి ఉండదు. ఏం లేదండి, ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు, గెస్ట్ వస్తే ఏం చేస్తాం మనం, వాళ్ళకి నచ్చినవన్నీ చేస్తాం కదా, వాళ్ళకి నచ్చినట్టు ఉంటాం కదా, మనకి టీవీ చూడటం ఇష్టం బట్ స్టిల్ వాళ్ళకి వేరే జాన్ ఇష్టం అనుకోండి, పెట్టేస్తాం, ఇచ్చేస్తాం కదా చూడండి అని. సో ఇది కూడా అంతే సింపుల్, ఏముండదు. ఒక ప్లానెట్ దశ జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్న్, నేను ఎందుకు సాటర్న్ అని చెప్తానంటే చాలామంది ఈ మధ్యన అదే దశలో ఉన్న వాళ్ళు నాకు డీటెయిల్స్ పంపిస్తున్నారు కాబట్టి. సో ఇవేంటంటే ఫిజికల్ ఎఫర్ట్ అనేది ఎక్కువ ఉండాలి, ఇలాంటి టెక్నిక్స్. లైక్ మనము, మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదా లైక్ గోల్డ్ బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయండి. ఏది చేసినా కూడా కూర్చుని చేసే బిజినెస్ అయినా, కూర్చుని చేసే జాబ్ అయినా, బట్ స్టిల్ సాటర్న్ మహాదశ వచ్చిందంటే ఫిజికల్గా యాక్టివిటీ అనేది ఉండాలి, వర్కౌట్స్ చేయాలి. ఎంత స్వెట్ షెడ్ చేయగలిగితే మనం అంత ఎక్సలెంట్ రిజల్ట్ వస్తాయి. సో ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి. అందరూ ఆస్ట్రాలజీ రెమెడీస్ అనగానే ఇది దానం చేసేసేయండి, ఆ పూజ చేయించేసుకోండి, ఈ రింగ్ పెట్టేసుకోండి, లేదా గుర్రన్నాడ ఇనుప రింగులు ఏమేమో చెప్తున్నారు, అవన్నీ కాదు. సింపుల్ లైఫ్ స్టైల్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, మనం అట్లాంటివి ఫాలో అయ్యి అడాప్ట్ చేసుకుంటే చాలు. లైక్ ఈ దశలన్నీ ఏమి చిన్న చిన్న టైం కదా, 18 ఇయర్స్ 17 ఇయర్స్, ఇంకా పెద్ద పెద్ద పీరియడ్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటే సరిపోతుంది. సో నా దగ్గర ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ మై బిజినెస్ పేజ్, అలానే దిస్ ఈజ్ మై పర్సనల్ పేజ్, నేను ఇప్పుడు వీడియో పెడుతున్నది. నాకు క్వైరీస్ అన్నీ మెసెంజర్లో పంపించండి, ఐ డెఫినెట్లీ డూ యువర్ చాట్స్.
అలానే ఆల్టర్నేటివ్ అంటే లైక్ ఆల్టర్నేటివ్ అని కాదు, అసలు మీ చార్ట్లో ఏ ప్లానెట్స్ బలంగా ఉన్నాయి, వేటిని మనము యాక్టివేట్ చేసుకుంటే లైక్ యాక్టివేట్ ఎట్లా చేసుకోవాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ చూద్దాము. ఆ డీటెయిల్డ్ కెరియర్ అనాలిసిస్ ఫర్ 15 ఇయర్స్, 15 ఏళ్ళకి సంబంధించి ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేయొచ్చు. సో ఛార్జెస్ అయితే అప్లై అవుతాయి, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.